అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నా. ఇక్కడ ఏదైతే వివాహం జరుగుతుందో సోదరులారా సోదరీ మనులారా, చాలా సంతోషకరమైన విషయాలు ఏమిటి అంటే, అందులో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే వీడియోగ్రఫీ లేదు. ఏమిటండి గురువుగారు ఇది సంతోషకరమైన విషయమా అంటే, అవును చాలా సంతోషకరమైన విషయమే అనుకోవాలి. ఎందుకు అంటే ఈ వీడియోగ్రఫీతో రెండు చెడులు జరుగుతున్నాయండి. అల్లా దేవల్ల మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ టీం ద్వారా ఫిబ్రవరి 11వ తారీఖు 2023 ఇన్షాల్లా ఒక గ్రూప్ తయారైంది. 30 మంది సహోదరులు సహోదరిమన్లు ఈ యొక్క గ్రూప్లో బయలుదేరుతున్నారు. ఇన్షాల్లా మీలో ఎవరైనా మాతో ఈ ప్రయాణంలో రావాలి అనుకుంటే మన అర్షద్ భాయ్ నంబర్ 9886786 34, అలాగే మన ముఫ్తీ సాబ్ నెంబర్ 8332932972కి కాంటాక్ట్ చేయండి. పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. రెండు చెడులు, అందులో మొట్టమొదటి చెడు ఏమిటి అంటే ఆడపిల్లని బేపరదా చేస్తారు వీడియోగ్రఫీ వంకతోటి. బేపరదా అంటే అబూ తాహిర్ భాయ్ అర్థమైందా, బేపరదా అంటే అమ్మాయి లోపల ఉంటది కదా, ఈ వీడియో కూడా ఎలా పట్టుకుని వెళ్ళిపోతాడు ముఖం మీదకి. అరే ఎందుకురా నాయన, ఆడపిల్లని మనం బ్యానర్ లో ఫోటో లేంచో, ఎందుకు లేంచో పరదా. మాషాల్లా మంచిది, అర్థమైంది విషయం. అలాగే ఆడపిల్లలు బయటికి వెళ్తే మనం బుర్ఖా, ఎందుకు పరదా. బా మాషాల్లా అక్కడ కూడా అర్థమైంది అల్హందులిల్లా. స్టేజ్ మీద కూర్చోబెట్టం, స్టేజ్ మీద కూర్చోబెట్టం అల్హందులిల్లా, ఎందుకంటే పరదా. ఇదేం కర్మ, ఇవన్నీ అర్థమయ్యాయి. ఆ వీడియోగ్రాఫర్ని తీసుకెళ్ళి అలా లోపల ముఖం మీద పెట్టేసి, అలా కిందకి పెట్టి, అలా పైకి పెట్టి, ఆ పక్కన ఉన్న అమ్మాయిని ముఖం మీద పెట్టేస్తుంటే, ఆ మా ఓడి వీడియోగ్రాఫీకి ఎంత ఖర్చు పెట్టామో తెలుసా, 100,000 రూపాయలు అయింది, 100,000 రూపాయలు నాశనం అయింది, 100,000 రూపాయలు నాశనం అయింది ఈ వీడియోగ్రాఫీ పేరుతోటి. 1,000 మందికి భోజనాలు ఎడుగురేమో మీరు అల్లా దేవల్ల, 100,000 రూపాయలు ఉంటాయి నెంబర్ 1 భోజనాలు అల్హందులిల్లా. ఇది మొట్టమొదటిగా నాకు చాలా సంతోషం వచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే వీడియోగ్రఫీ లేదు, ఇది మొదటిది. ఇది చాలా పెద్ద లాభం జరిగింది. రెండోది వీడియోగ్రఫీ యొక్క మరొక నష్టం ఏంటంటే, మరొక నష్టం ఈ మధ్య అంటే మీ తమిళనాడు నాకు తెలీదు, మా సైడ్ ఏం చేశారంటే బాబాయ్ పెళ్లికి వస్తారు కదా బయట 70 mm పెడతారు ఒక తెరలాగా, తెరలా పెట్టేసి ఈ పెళ్లి కుదిరిన వెంటనే ప్రీ వెడ్డింగ్ షూట్ అంట. అస్తగ్ఫిరుల్లా, ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఈ పెళ్లి కాని అమ్మాయిని పెళ్లి కాబోయే అబ్బాయిని ఇద్దరిని తీసుకెళ్లిపోయి ఆ కొండల్లో కట్టపెట్టి అలా కింద నుంచి పైనుంచి కింద నుంచి పైనుంచి నడుం పట్టుకోమ్మా దగ్గరికి వెళ్ళమ్మా ముద్దు పెట్టమ్మా అని చెప్పి వాడు చెప్తూ వీడియోలు తీస్తూ ఉంటే అదొక దరిద్రంలో నాయన అంటే దాన్ని మళ్ళీ పెళ్లికి వచ్చేవాడికి అలా చూపిస్తాడు పెద్దగా. అస్తగ్ఫిరుల్లా, ఇదొక దరిద్రం జరుగుతుంది. ఎందుకు ఇవి అంటే బాగా గుర్తుంచుకోండి, ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తెలియజేశారంటే, ఆ యొక్క నికా చాలా ఉత్తమమైనది. మంచి నికా ఏమిటి అంటే, మంచి పెళ్లి ఏమిటి అంటే తక్కువ ఖర్చుతో జరిగే నికా అన్నారు. ఎలా జరగాలంటే భయ్, తక్కువ ఖర్చు. తక్కువ ఖర్చు అంటే అర్థమవుతుంది కదా భయ్, తక్కువ ఖర్చు. ఈ రోజున ముస్లిం సమాజంలో డబ్బు ఎక్కువ ఎక్కడ నాశనం చేస్తున్నారంటే, ఈ పెళ్లి గ్రాండ్ గా చెయ్యాలి అని చెప్పి గొప్పలకి పోయి పెళ్లిలో మొత్తం ఏవైతే పెట్టకూడదో ఆ హరామి అన్ని పెట్టేసి పెద్ద గొప్పగా చెప్పుకుంటారు. అల్లా క్షమించుగాక. సోదరులారా సోదరీ మనులారా, ఈ నికాలో మొట్టమొదటిగా చేసినటువంటి ఒక మంచి పని వీడియోగ్రఫీ పేరు మీద 100,000 రూపాయలు పాడు చేయకపోవడం. రెండోది ఏంటంటే పెళ్లి కొడుకులు, ఈ అబ్బాయి పేరేంటి, మొహమ్మద్ ఇస్మాయిల్ కదా, ఈ పెళ్లి కొడుకు ఇస్మాయిల్ అయినా లేదా మొహమ్మద్ అయినా సింపుల్ గా చాలా నీట్ గా స్టేజ్ మీదకి వస్తారు. అవండి కొద్దిమంది ఏం చేస్తారంటే, మా అబ్బాయికి మీరు కారు పెట్టించాలి, కారులోంచి కాలు కింద పెట్టనివ్వకూడదు, దానికి మ్యాట్ వేయించాలి. ఏంటండి దానికి మ్యాట్ వేయించాలి, ఆ వచ్చే కారు మీద పూలు జిమ్మాలి, ఆ వచ్చే కారుకి పూలు అంటించాలి, ఏంటి తర్వాత బుడగలు పెట్టించాలి, ఇవన్నీ కూడా డబ్బులు ఏంటంటే ఆ వంకతో నాశనం. పూలు ఎండిపోతాయి, బుడగలు పేలిపోతాయి, డబ్బులు నాశనం అయిపోతాయి. దానికంటే ఆ డబ్బు లేదో 10 మందికి ఎక్కువ అన్నం పెట్టండి అల్లదల్ల, పుణ్యమన్న వస్తుంది అల్లదిల్లా. సోదరులారా సోదరీ మనులారా, నికాలో అతి ఉత్తమమైన నికా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినట్టుగా చాలా తక్కువ ఖర్చుతో చేసేటువంటి నికా, చాలా మంచి నికా, ఉత్తమమైన నికా అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం.
తప్పకుండా మన తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి, మన వీడియోస్ లైక్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి. అలాగే మన తెలుగు ఇస్లాం సన్మార్గం ఫేస్బుక్ లింక్ నేను కామెంట్ బాక్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, తప్పకుండా అక్కడ కూడా మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా. జజాకుముల్లాహ్ ఖైర్. జుమ్మా ప్రసంగాల కోసం, అలాగే ధార్మిక ప్రసంగాల కోసం ఒకవేళ నన్ను పిలవాలి అనుకుంటే అర్షద్ అహ్మద్ బై నంబర్ 9885678634కి కాంటాక్ట్ చేయండి, లేదా నా వాట్సాప్ నంబర్ 9642383498కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ నెల ఎన్టీఆర్ జిల్లా జింకలపాలెం మసీద్ యొక్క ప్రారంభం కోసం వస్తున్నాను ఇన్షాల్లా. మన తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరిలో స్క్రీన్పై మన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటి ద్వారా మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించవచ్చు.